లోయల్లోకి జలపాతమే కిందకు పడుతూ అక్కడి నుంచి ఏవైనా సరే తన మార్గం సముద్రం వైపు ఎలాగైతే ఎత్తుక్కుని వెళ్తుందో అదే రకంగా సామాజిక న్యాయం జరగాలని ఆ అవకాశాలు ఏమొస్తే కనుక అది నా గురించి కాదు ప్రజల గురించి అన్న ఉద్దేశంతో ఈ విలీనం చేయడం జరిగింది. నదీ ప్రవాహం చూడండి, నిజంగానే వెళ్ళిపోయి కొండ చూస్తే కొండ తప్పుకోవాలి, నేను తప్పుకొని అక్కడే ఉంటుంటే కనుక అక్కడే ఉంటుంది, స్టాగ్నెంట్ అయిపోతుంది, మురిగిపడుతుంది తప్ప ముందుకు సాగదు. చాలామంది అంటారు పక్కకి వెళితే కనుక అది సముద్రం మన పక్కకి తప్పుకుంటే అది పక్కకు తప్పిపోయిందని కింద పడితే దిగజారిపోయింది అనుకుంటారు. కాదు, అది ఆ రకంగా నదీ ప్రవాహం అవకాశాలని అదును పుచ్చుకుంటూ ఆ రకంగా ముందుకు సాగిపోయే తత్వంలో ఈరోజు నేను ముందుకు సాగిపోతూ కేవలం నాతో పాటు ఉండి ప్రజారాజ్యం పార్టీలు ఉంటే కనుక ఈ రోజున గంటా శ్రీనివాసరావు గారు మంత్రి అయ్యేవారు కాదు. ఆయన మంత్రి అయ్యారంటే అది విజయం అని నేను అనుకుంటాను. అలాగే నేను కేంద్ర మంత్రిని అయ్యాను, ఎక్కువ విస్తృతంగా ఈ రోజున పర్యాటక శాఖ సంబంధించి నేను మన రాష్ట్రానికి నేను నిధుల్ని పెద్ద ఎత్తున ఇవ్వడం కానివ్వండి, ఆ రకంగా ఎంతో కొంత అభివృద్ధి దోహదపడుతానంటే అది నేను విజయంగా భావిస్తాను, అది ఒక గొప్ప అవకాశంగా భావిస్తాను. లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఉండిపోతాను, ఎమ్మెల్యేగా ఉండి ధర్నాలు చేస్తాము, మనందరం ప్రజల్లో ఏదో మన కోసం చేస్తున్నారని ఆ ప్రయత్నమే ఉంటుంది తప్ప అంతకుమించి నిజంగా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండదు. సో రిజల్ట్ కావాలి నాకు, నాకేమిటని కాదు, నా ఇమేజ్ ఏమిటని కాదు, ప్రజలకి నేను అనుకున్న లక్ష్యం వైపు ఆ రిజల్ట్ ఎంతవరకు ఇస్తున్నాను అన్నది కావాలి. అది ఖచ్చితంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా ఈ యొక్క అవకాశాలు, ఈ పదవులు, ఈ బాధ్యతలు రావడం దృష్ట్యా నేను మరింత ముందుకు రాజకీయంగా వెళ్ళాను. ఆ రకంగా రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా అయ్యానే తప్ప ఎక్కడ కూడాను వెనకంచి వేయలేదు, పక్క దారి తొక్కలేదు, కిందకి దిగజారలేదు అని ప్రతి ఒక్కరు చూశారు. కాబట్టి రాజకీయంగా ఈరోజు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ తెలియకుండా రాజకీయాల వైపు వెళ్ళిపోతున్నాం మనం. అండ్ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు 150 సినిమా అంటున్నారు, కానీ ఇప్పుడు 150 సినిమా చేసేలాగా ఉన్నారా? అందుకనే నన్ను నేను చూసుకోవడానికి రామ్ చరణ్ ని వదిలాను, అది ముందు తీసుకెళ్తున్నాడు. రామ్ చరణ్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు, అది ఒక సంతృప్తి. చాలామంది అడుగుతుంటారు మీరు రాజకీయాల్లోకి వచ్చిన దాని మీదట మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు మిస్ అయ్యారన్న ఫీలింగ్ లేదా అని. నిజంగా చెప్తున్నాను, నాకు రామ్ చరణ్ కనుక లేకపోయింటే కనుక అంత గొప్ప ఫిలిం ఇండస్ట్రీలో అంత మంచి పొజిషన్లో నేను చాలా మిస్ అయ్యానా అని అప్పుడప్పుడు బాధ ఉండేదేమో, కానీ రామ్ చరణ్ ఆ బాధను తీర్చి నేను ఏమాత్రం రిగ్రెట్స్ లేదు నాకు సినిమా ఇండస్ట్రీలో. ఆ రకంగా చాలా సంతృప్తికరంగాను నేను ముందుకు వెళుతున్నాను. కానీ అమితాబ్ బచ్చన్ ఒక సందర్భంలో అన్నారు 149 ఆ ఫిగర్ కరెక్ట్ ఫిగర్ కాదు, అది 150 కంప్లీట్ చేయాలని. అది నా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా 150 సినిమా గురించి అడుగుతుంటే ఆ తర్వాత మైండ్ మేకప్ చేసుకున్నప్పుడు ఒకటే అనుకున్నాను, మంచి కథ దొరికితే మాత్రం ఎస్ వై నాట్ అని అనిపించింది. కానీ కథలు అంత ఈజీగా దొరకవు, కథలు కావాలి. సో మంచి కథ దొరికితే అది కూడా ఎన్నికల ముందు అవకాశం ఉంటే మేబీ చేస్తాను. కాబట్టి గ్యారంటీ ఇవ్వటం లేదు, మీకు మాట ఇవ్వటం లేదు. గట్టిగా మీరు అనుకోండి, మీరు గట్టిగా అనుకోబట్టే ఈ రోజున ఈ యొక్క ఫంక్షన్ నేను వచ్చానని చెప్పి ఇందాక మిత్రులు మాట్లాడారు. అలాగే ఇది కూడా మీరు గట్టిగా అనుకుంటే కనుక ఏమో మీ యొక్క మాట బలంతో జరిగినా జరగచ్చు. అది టైమ్ హ్యాస్ టు డిసైడ్, వీఆర్ నాట్ ద పీపుల్ హూ హ్యాస్ టు డిసైడ్, అండ్ ఎస్పెషలీ రిగార్డింగ్ ఫిలిమ్స్ ద సబ్జెక్ట్ హ్యాస్ టు డిసైడ్, దట్స్ ఇట్. సో విల్ సీక్ ఫర్ ద గుడ్ సబ్జెక్ట్ అండ్ విల్ సీ హౌ ఫ్యూచర్ విల్ బి. దెన్ అంటే ఇంకా ఏం మాట్లాడాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నా నిజంగా నేను. సో చాలా సంతోషం ఇది, అండ్ టిప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. అందరూ చిన్నపిల్లలతో వచ్చారు, లంచ్ వెయిట్ చేస్తున్నారు, ఇంకెవరు లంచ్ చేసట్లేదు కాబట్టి ప్లీజ్. అండ్ మీ ఆప్యాయతకి చాలా సంతోషం నిజంగా. కానా అని ఈ రోజున మీరు పెట్టి చేయటం అనేది నాకు నిజంగా చాలా గొప్పగా గౌరవించి అమెరికా నుంచి మీరు పంపుతున్నట్టుగా నేను భావిస్తున్నాను. నేను అనుకోలేదు ఇది ఎన్నాళ్ళు మరి ఎందుకు నాకు తెలియకుండా ఉంచారు. ఒకవేళ గంటా శ్రీనివాసరావు తెలిస్తే ఇది ఉందని అన్నయ్యకి తెలిస్తే ఉంటుంది, నేను చెప్పేది ఏమిటని అనుకుని చెప్పలేదా, లేకపోతే మిగతా వాళ్ళు ఆయన చెప్తారు కదా అని మీరు చెప్పలేదా, ఎక్కడో టోటల్గా నాకు తెలియకుండా పోయింది. ఈరోజు చాలా గర్వంగా ఇక్కడి నుంచి వెళ్ళగానే ఫస్ట్ ఫోను లాస్ ఏంజలస్ ఎల్ఏలో ఉన్నటువంటి సురేఖకి ఫోన్ చేసి, రేఖ ఇక్కడ తానా ఆట లేకపోతే వీళ్ళతో పాటు కానా కూడా ఉంది తెలుసా అని చెప్పేసి చాలా గర్వంగా నేను చెప్పగలను. దానికి దోహదపడినటువంటి
యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి నాకు ఈ హృదయన గౌరవం ఇవ్వడానికి నాకు దక్కడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబ సభ్యులందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇందాక ముఖ్యంగా కావ్య అమ్మాయి మాట్లాడుతుంటే అలాంటి ఇన్సిడెంట్స్ నా లైఫ్లో ఎన్నో జరిగినాయి. ఎంతోమంది మాకు ఇన్స్పిరేషన్ అనుకున్నాను అన్నప్పుడల్లా నేను చాలా మూవ్ అవుతుంటాను. రాను రాను నాది ఎంత బాధ్యతాయుతమైనటువంటి లైఫ్ నాది, అంత ఆకతాయి లైఫ్ కాదు ఇది. సో ప్రతి అడుగు నేను ఆచితూచి వెయ్యాలి అంటూ, ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి కదలిక కూడా నువ్వు బాధ్యతతోటి నా వైపు కొన్ని లక్షలాది కళ్ళు చూస్తున్నాయి. లక్షలాది మంది నన్ను ఎక్కడో ఉంచి చూస్తున్నారు. కాబట్టి నేను చాలా వాళ్ళు గర్వపడే స్థాయిలో ఉండాలంటూ నా యొక్క లైఫ్లో నేను చాలా క్రమశిక్షణతో నేను ఉంటూ వచ్చాను. అండ్ అందుకని ఆ రకంగా నేను క్రమశిక్షణగా ఉండటానికి మీలాంటి వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్. ఆ రకంగా నన్ను ఇన్స్పైర్ చేస్తూ మాట్లాడిన కావ్యను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. కావ్యాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తాను అంటే కావ్య కావ్య కాదు, ఇక్కడ ఎంతోమందికి తను రిప్రజెంట్, ఎంతోమందికి తను రిప్రజెంట్. సో మీ అందరి తరఫున తను మాట్లాడింది కాబట్టి నేను చెప్తాను. అండ్ ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్. దట్స్ ఇట్, ఇంకేం లేదు. మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.